బాస్ లాగా ఇదే జగదాంబర్ లో నా బ్యానర్ కూడా రావాలి. ఈ రోజే కేఎస్ రవికుమార్ ని కలుస్తున్నాం, కేక పుట్టిస్తున్నాం. ఇలా చూడరా, నీకు జన్మ యాక్టింగ్ రాదు. నువ్వు చూస్తూ ఉండమ్మా, నేను పెద్ద యాక్టర్ ని స్క్రీన్ మీద ఆడతాను, మన స్టేటే ఆడుద్ది. నువ్వు కామెడీ బాగా చేస్తున్నావు కానీ అది మాత్రం సరే, ఎందుకంటే నేను తీయబోయే సినిమాలో హీరోకి లేడీ గెటప్, నర్స్ వేషం. అలాంటి మామూలు అబ్బాయిలకి అవకాశాలు వెతుక్కుంటూ రావు కావ్య, మేమే ఏర్పరచుకోవాలి. ఐ సెల్ఫీ, ఐ లవ్ యు. ఇది క్రైమ్, చూడబ్బా దొరికిపోతే ప్రాబ్లం అవుతాబ్బా. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి ప్రయత్నించిన వాడు ఆ అమ్మాయి దక్కలేదని బాధపడడానికి అర్హతే లేని వాడు. చుట్టూ ముట్టి చుట్టేస్తాడు, గచ్చు వేసి గుమ్మేస్తాడు. విల్లు ఉన్నవాడు విల్లు లాంటి వాడు, ఒక మంచి వాడు ఒకటైతేనేమో. కింద నుంచి వీడే పైకి వచ్చిందాడే. నాకు తెలుసు, మా పేరెంట్స్ కి తెలుసు, నాకెవరు సెట్ అవుతారో ఎవరు బాగుంటారో. మీరు మీ పని మాత్రం చూసుకోండి చాలు. అయ్యో